అందరూ ఓ రకం యూనిఫామ్ వేసుకున్నారు. అలా కాకుండా యూనిఫామ్ని వద్దని వేరే మామూలు బట్టలు వేసుకుని వెళ్ళినటువంటి వాళ్ళని అందరూ చూస్తారు. ఒక గర్ల్స్ స్కూల్ ఉంది, అందులో యూనిఫామ్ వేసుకుని అమ్మాయిలు అందరూ ఉంటే, మధ్యలో ప్యాంటు షర్ట్ వేసుకుని కూర్చున్నటువంటి అబ్బాయి ఉంటే ఏంటని అందరూ చూస్తారు, వాళ్ళు చెప్పేది అందరూ వింటారు. అలాగే బాయ్స్ స్కూల్లో ఒక ఆడపిల్ల వెళ్ళి మాట్లాడితే అందరూ చూస్తారు. అంటే అటెన్షన్ డైవర్షన్, అటెన్షన్ సీకింగ్, వాళ్ళు అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. అట్లాగే వెళ్ళి ఇక్కడ అట్లాగ కొంతమంది అందరూ దేశం పట్ల ప్రేమతో ఉంటే గనక కష్టం కాబట్టి దేశాన్ని తిడితే వాళ్ళని రికగ్నైజ్ చేసేటువంటి వ్యవస్థలు పుట్టుకొచ్చినాయి. దేశం అనేటువంటిది కామన్, దేశంలో ఉన్న అరిష్టాల గురించి మాట్లాడాలి కానీ దేశం సాగిపోయేదాన్ని ఎవరికో ఎందుకు క్లెయిమ్ చేయాలి అంటాం, మేధావిత్వం. మళ్ళీ చైనా విషయంలో అట్లా ఉండదు, రష్యా విషయంలో అట్లా ఉండదు, అక్కడ ఏం చేసినా ప్రభుత్వాలు చేసింది అద్భుతమే. అలాగే ప్రపంచ నాశనానికి కారణమవుతున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి వీళ్ళెవరూ మాట్లాడరు, పైగా వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు. ఒక ముంబాయిలో తాజ్ హోటల్ దగ్ధం వ్యవహారం దగ్గర నుంచి చూసుకుంటే దావూద్ ఇబ్రహీంతో కూడా ఇంటర్వ్యూలు చేసినటువంటి వాళ్ళు, లేదంటే ఆల్ ఖైదా బిన్ లాడెన్ లాంటి వాడితో కూడా ఇంటర్వ్యూలు చేసినటువంటి వాళ్ళు, అలాగే కాశ్మీర్లో సైన్య అరాచకాలు చేస్తుందంటూ వార్తలు రాసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఈ దేశంలో దేశభక్త జర్నలిస్టులు. వీళ్ళు ప్రపంచపు దృక్పథంతో చూసేటువంటి జర్నలిస్టులు. అర్నబ్ గోస్వామి అనేటువంటి వాడు పాపం పిచ్చోడయ్యి నా దేశం ఈ దేశం ఇది అని మాట్లాడుతూ ఉంటాడు, ఈ దేశానికి ఎట్లా అన్యాయం చేస్తారని నిలదీస్తూ ఉంటాడు. అలా నిలదీసిన వాడికి నోటి దూల. అదే సందర్భంలో వీళ్ళందరూ మాత్రం మేధావులు. వీళ్ళని ప్రశంసించేవాడు మేధావిగా గుర్తించబడతాడు, ఈయన్ని అభినందించేవాడు దుర్మార్గుడి కింద కీర్తించబడతాడు అనమాట. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇంత జరిగితే పీకల మీద కాళ్ళేసి, లేదంటే ఒక 100 మంది పోలీసులు లోపల 500 మంది పోలీసులు బయట ఉండాల్సినటువంటి సిచ్యుయేషన్ ఉందా? అలా తీసుకుని వెళ్తే, అది కూడా ఎప్పుడో మూసేసినటువంటి కేసును రీఓపెన్ చేసి కావాలని నిరీక్షిస్తే, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడిన వాళ్ళు, అదే ఒక బర్కాదత్తు గురించి ఎవరన్నా కామెంట్ చేస్తే రెచ్చిపోయేవాళ్ళు, రాజీప్ సర్దేశాయ్ గురించి కామెంట్ చేస్తే అడ్డకోలుగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళే ఈ దేశంలో అరాచకాలు జరిగిపోతున్నాయి అంటూ ఒక గోద్రా సంఘటనని దుర్మార్గమైనటువంటిదిగా వర్ణించి చివరికి మేము పొరపాటున రోజున మోడీని అనవసరంగా ఆడిపోసుకున్నామంటూ రీసెంట్గా పశ్చాత్తాపాలు వ్యక్తం చేసినటువంటిది. అంటే ఇంకోటి విదేశాల నుండి నిధులు నేరుగా సంపాదించేటువంటి వీళ్ళెవరిది మాత్రం, వాళ్ళందరూ కూడా నిజమైన జర్నలిస్టులు. ఇట్ట అంటోడు ఉన్మాద జర్నలిస్టు, దేశభక్తి దేశద్రోహానికి సంబంధించినటువంటి వింత లెక్కలివి.